ఇంట్లో ఎవరు లేరండి మీకు ఎవరు కావాలండి అయ్యగారు ఉన్నారండి అయ్యగారు తో మీకు పని ఉంటండి ఛానల్ 5 వచ్చిందని చెప్పండి ఛానల్ 5 ఆ ఎవరు అమ్మాయి వీరంత బాగా యాక్ట్ చేస్తారండి చిలిపి అమ్మాయి ఎవరు అమ్మాయి ఛానల్ 5 ఛానల్ 5 ఆ ఇంకా ఆలోచిస్తారంటండి ఛానల్ 1 ఇంట్లో లేదు కదా 5 వచ్చింది ప్రొసీడ్ నార్మీరా అయ్యబోయ్ అలగ్జాండర్ ఈ సెలక్షనే సెలక్షన్ అయ్యా ఎవరమ్మా నువ్వు ఛానల్ 5 ఆ కూర్చో అసలు ఏంటి కదా ఛానల్ 5 అంటే స్ప్రే సర్ నేను కాస్మెటిక్స్ అమ్ముకునే సేల్స్ గర్ల్ ని తన పక్క సందులో ఉన్న మూడో ఇల్లు తెలుసా తెలుసు సార్ ఆ మూడో ఇంట్లో ఉన్న పెద్ద బాబా తెలుసా మా అక్కే సార్ మరి చిన్న బాబా మా చిన్నక అవును సార్ అంత కరెక్ట్ గా చెప్తున్నారు మా వాళ్ళు మీకు అంత బాగా తెలుసా సార్ తెలియకపోతే ఏంటి నాకు పెద్ద బాబా తెలుసు చిన్న బాబా తెలుసు అలెగ్జాండర్ నీకు ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉందా ఇందులో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఉన్న నోర్మి ఇంతకీ అందరూ బాగున్నారు కదా ఎందుకు బాగారు అందరూ బాగుంటారు నేను తప్ప మీకు అందరూ బాగుంటారులే నువ్వు ఎప్పుడు వచ్చావు అడ్డమైన వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతున్నప్పుడే వచ్చేసాను మాటల్లోనే మేడం గారు కూడా వచ్చేసారు మేడం ఇది చోళి స్ప్రే పడుకోబోయే ముందు ఇది కొట్టుకొని అయ్యగారి ముందు ప్రత్యక్షం అయ్యారనుకోండి ఇక చూడండి చోళీకే పీచే సిగ్గు లేకుండా వెంటనే ఈ స్ప్రే వేసుకుంటే వయసైన వాళ్ళు కూడా మనకి మీకు సిగ్గు లేదండి అసలు నోరు మూసుకోండి ఈ ఇంటికి పెద్ద ఉండి ఇలా ప్రవర్తిస్తారా ఇది మన కథలో లైలా లాంటి పాత్ర ఇప్పుడు నువ్వు నీ ప్రీడి కోసం నిరావేదనతో చాలా రగిలిపోతున్నావు అన్నమాట అప్పుడు సడన్ గా నీ ప్రీడిని ముందుకొస్తాడు ఇదర్ చేత లెఫ్ట్ రైట్ క్రేన్ డౌన్ నువ్వు అంటే వస్తున్నా ఏంటి అడిగాం లెఫ్ట్ రైట్ అని అండర్ గ్రౌండ్ నుంచి వస్తాడు నీకేమో నష్టమా నాకు క్రేన్ అప్ ప్రియా నువ్వు రెడీయా రెడీ యాక్షన్ హీరో గుర్రం మీద కదా రావాల్సింది కారు మీద చాగాడేంటి గుర్రానికి దాణా పెట్టలేదని ఆ ఏజెంట్ పూతులు తిట్టి దాన్ని పట్టుకుపోయాడు అండి అయితే మాత్రం కారు పెడతారు నువ్వు కారు పెడతావు నేను పెట్టలేదండి మరి ఎవరు పెట్టారు అయ్యా గుర్రాన్ని మార్చినట్టు హీరోని కూడా మర్చిపారేశారా ప్రియా నీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఇప్పుడా అవతల షూటింగ్ పెట్టుకుని మిస్టర్ ప్రొడ్యూసర్ గుర్రాన్ని మార్చినట్టు గాడిదల్ని గాడిదల్ని మార్చినట్టు కారుల్ని కారుల్ని మార్చినట్టు హీరోల్ని మారిస్తే నేను ఒప్పుకోను నేను మార్చలే సార్ ఎవరు మార్చినా సరే థ్యాంక్ యూ బాయ్ ప్రియా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఓ సారీ అయితే రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పండి నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అదే నీ డ్రెస్ చాలా బాగుంది వాట్ ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చారు నువ్వు బాగున్నావు ఫ్యాన్ బాగుంది
ఫ్లవర్ వాజ్ బాగుంది కదా yes you are right ఇంతకి మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్ చెప్పాలనే ఉంది కానీ నిన్ను చూస్తుంటే ఆ మాట పెదవు దాటి బయటికి రావడం లేదు అయితే చెప్పకండి అది కాదు ప్రియ నేను మీరు నేను మీరు excuse me hello हैदराबाद बैलदेद ఉండే లబ్ డబ్బర్ కొట్టుకోవాలి కదా ఇతరికి ఏంటి డబ్బాలో గులకరాలేసినట్టు కరకరమని సౌండ్ చేస్తుంది అది గుండె కాదురా పొట్ట ఆ బిల్ల కాస్త పైన పెట్టి తగలడు నిన్ను నరకాలరా వీధి నాటకాలు వేసుకోవాలని తీసుకొచ్చిన డాక్టర్ లక్ష్మణ్ ఇస్తే ఇలాగే ఉంటుంది ఆహా ఈ మాత్రం తొట్టిలో కట్టుకొచ్చి హాలీవుడ్ నుంచి హీరో హాలీవుడ్ నుంచి అక్కడ ఇలాంటి తొట్టి ఎక్కడ అసలు నాకేమైందిరా ఏం లేదురా నీకు గుండె నొప్పి నాకు గుండె నొప్పి నాకు తెలియకుండానే గుండె నొప్పి తెలియకుండానే వస్తుంది బాబు నువ్వు నార్మల్ రా ఆ మూసాను అసలు మీ హడావుడు చూస్తుంటే నాకు నిజంగానే గుండె నొప్పి వచ్చేట్టుందిరా రే గ్రీసా నువ్వు వెళ్ళి ఆ వంశీ గారిని మమ్మిస్తారా నాకు తెలుసు నేను ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అబ్బా నువ్వేమిటే మంచిలో అసలు ఏమిట్రా గొడవ ఏం లేదురా ప్రియ ఇక్కడ రావడం కోసం మేము ఆడుతున్న చిన్న నాటకం నాటకం అవునరా చంపేసా కుదరా బాబు ఏం లేదురా మా వంశీ మీ ప్రియని ప్రేమించాడు మరి ప్రియ ఇక్కడ ఉంటే కదా వాళ్ళ ప్రేమ సక్సెస్ అయ్యేది అందుకే నీకు గుండె నొప్పి అని ప్రియకు చిన్న ఫోన్ కొట్టా అంతే డాడీ డాడీ అంకుల్ గుండె నొప్పి వచ్చింది అవునరా చూడు బాబు మనిషి ఎలా డేలా అయిపోయాడు సైలెన్స్ అసలే పేషెంట్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు ఆయన గుండె గాలి కొట్టిన బెల్లలో ఉబ్బిపోయింది డిస్టర్బ్ చేస్తే డామర్ వెళ్ళిపోతుంది ఇతను ఎవరు డాడీ తిక్క డాక్టర్ లో ఉన్నాడు కంగారు పడకరా వీడు ఒరిజినల్ గా అతను డూప్లికేట్ మరా చూడు మీ డాడీ ఎలా అయిపోయాడు అనే కూర్చోరా పేషెంట్ డిస్టర్బ్ చేయొద్దు ఊరుకమ్మా నువ్వు బాధపడ్డావు అనుకో ఇప్పుడు ఇప్పుడే కొనుక్కుంటున్నా వాడి గుండె మళ్ళీ అయిపోతుంది అసలు ఏం జరిగింది డాడీ ఏం జరగడం ఏమిట్రా కళ్ళ ముందు కన్నబిడ్డ కనబడకపోతే ఏ కన్న తండ్రి హృదయం భ్రమించదు అలాగే ప్రియ దగ్గర లేదన్న బాధ బెంగా వెండి స్థితి తీసుకొచ్చింది కరెక్ట్ సార్ చూడమ్మా మీ నాన్న ఆరోగ్యం బాగుపడాలంటే మీ దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలమ్మా చూసుకుంటుందా కన్నబిడ్డ ఆ మాత్రం కనీత నేను చూసుకోలేదు వీడు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే కనీసం రెండు నెలలైనా పడుతుంది ఎరా అవునండి పేషెంట్ డిస్టర్బ్ చేయకండి దయచేసి అందరు బయటకు వెళ్ళండి జాగ్రత్తగా చూసుకోమ్మా వస్తా ఇప్పుడు ఎలా ఉంది డాడీ నువ్వు దగ్గరలో ఉన్న బెంగ తప్ప నాకు ఏ అనారోగ్యం లేదమ్మా నువ్వు వచ్చేసావుగా అది తగ్గిపోతుంది ఎలా జరిగిందిరా బాంబే ట్రిప్ చాలా ప్లెజెంట్ గా జరిగింది కొత్త కొత్త బిజినెస్ కొత్త కొత్త పరిచయాలు పరిచయాల వరకేనా లేక పార్ట్నర్షిప్ కూడా ఇచ్చేసావా బాబు అదేంటి మమ్మీ మీకు చెప్పకుండా నేను ఒక్కనే డేషన్ తీసుకుంటాను బ్రతికించావు ఇక్కడ నేనున్నానన్న సంగతి నీకు గుర్తుంది కదా వాట్ మమ్మీ వాట్లేదు బూట్లేదు బాంబేకి వెళ్ళిన వాడిని ఇన్నాళ్ళు ఒక ఫోన్ చేసావా మమ్మీ ఎలా ఉన్నావని ఒక మాట అడిగావా పోనీ బాంబే నుంచి వచ్చిన వాడి తిన్నగా ఇంటికైనా వచ్చావా స్ట్రైట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళావు అక్కడ నీకు పని ఏంటి అదేమిటి మమ్మీ మన రాఘవికి ఒంట్లో బాలేదు చూడడానికి వచ్చాడు నువ్వు ఎప్పుడు ఇంతే రామయ్య ఏంటి వంశీ అలా చూస్తున్నావు నువ్వు ఇలా మెట్లు దిగొస్తుంటే ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది దేవత దిగొస్తున్నట్టుగా ఉంది ఈ మాటలు నువ్వు ప్రేమించిన అమ్మాయితో చెప్పు ఇరిసిపోతుంది అందుకేగా ప్రియ ఇక్కడికి వచ్చింది అంటే ఆ అమ్మాయి గుడికొచ్చిందా అవును మరి నాకు పరిచయం చేయగా తప్పకుండా రియలీ నేనే ఇంత మార్పుకు కారణమైన అమ్మాయి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇంతకీ ఎక్కడుందా అమ్మాయి త్వరగా చూపించు అయితే చూడు నన్ను మనిషిగా మార్చింది నా గుండెలో కొలువున్నది ఈ దేవత ఎలా ఉంది ప్రియ మాట్లాడమే ప్రియ ఆశ్చర్యంగా ఉందా నేను ప్రేమిస్తున్నది నిన్నే అంటే నమ్మలేకపోతున్నావు కదా కానీ ఇది నిజం నాలో మార్పు కారణం నువ్వు నా మనసులో ప్రేమకు రూపం నువ్వు ఐ లవ్ యూ ప్రియ నువ్వు లేని నేను బ్రతకలేను నా ప్రేమని అంగీకరిస్తావు కదా ప్రియా ప్రియా
ఫైల్ ఇమిడియట్ గా తీసుకురండి ఓకే చెప్పండి మనిషి పూర్తిగా మారిపోయాడు ఏ విషయం డాడీ అదేరా అల్లరి చేస్తూ అమ్మాయి చుట్టూ తిరిగేవాడు కదా అవన్నీ ఇప్పుడు పూర్తిగా మానేశాడు నేను అదే ఫీల్ అవుతున్నాను డాడీ ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు అడిగిన ఫైల్ సార్ మన కన్స్ట్రక్షన్ ఫైల్ కూడా చెక్ చేసి తీసుకురండి సారీ డాడీ ఆఫీస్ కొచ్చి చాలా రోజులైంది కదా ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉండిపోయాయి ఆ ఇప్పుడు చెప్పండి మన వంశి ఒక అమ్మాయిని లవ్ చేశారా లవ్ ఆ వా డాడీ వాడు నవ్వు పడ్డం ఏంటి ఐ కాంట్ బిలీవ్ ఇట్ నేను చెప్పేది నిజంరా వాడు ప్రేమించింది ఎవరినో కాదు యా ఏ నిలబడిపోయావ్ లోపల రా అమ్మా ఐ యామ్ సారీ అంకుల్ ఏం పర్వాలేదు లోపల రా అదే యాడ్ గురించి చైతన్య గారితో మాట్లాడదామని మీరు బిజీగా ఉన్నారుగా మళ్ళీ వస్తాను ఇందా చెప్తా అయిపోయాను ప్రియా ప్రియా అలా మధ్యలో వచ్చేసేంటి ప్రియా నువ్వు అడిగిన దానికి వెంటనే ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు వంశీ డోంట్ వరీ తొందరం లేదు జాగ్రత్తగా ఆలోచించుకునే నీ నిర్ణయం చెప్పు బట్ వన్ థింగ్ ఇన్ని రోజులు ఆడపిల్లలంటే చిక్లెట్లు చాక్లెట్లలా వాడి పారడం అనుకున్నాను కానీ నీ పరిచయం నాకు కొత్త అర్థం చెప్పింది సీ యూ ప్రియా యు ఆర్ ద ఫస్ట్ లేడీ హూ టచ్ మై హార్ట్ రే వంశీ నేను రా బాబ్జీని ఇవాళ 31st పార్టీ మర్చిపోయావా లేదురా ఈరోజు మా ఇంట్లో కూడా పార్టీ ఉంది మీ ఇంట్లో పార్టీయా అదేంట్రా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కి మమ్మీ డాడీలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాట్రా సర్లే నీ బ్యాడ్ లక్రా బ్యాడ్ లక్ అదేంటి ఈ సంవత్సరం న్యూ ఇయర్ కి ప్రియకి కంపెనీ ఇవ్వలేకపోవడం నీ బ్యాడ్ లక్ కదరా అయ్యా విషయం చెప్పరా అవునరా ఈ రోజు ఓబ్రాయ్ హోటల్లో కొత్త సంవత్సరానికి ప్రియ స్వాగతం పలకబోతుందిరా ఇజ్ ఇట్ ఈ గడియారాన్ని ఎవరు కనిపించాడు కానీ వాడిని షూట్ చేసి మారేయాలి మీ గ్లైకోడ్ అనిపించుతో వాడే ఉన్న షూట్ చేస్తా అంటారేంటి లేడీ హిట్లర్ గారు పర్మిషన్ ఇచ్చారు కదా ఈ పెద్ద ముళ్ళు చిన్నముళ్ళుతో కలవనివ్వండి కలవటం లేదే ఏం కలవటం లేదు చిన్న ముళ్ళు ఏంటి పెద్ద ముళ్ళు ఏంటి అమ్మా పెద్ద ముళ్ళు పన్నెండు మీదకి వస్తే హ్యాపీ న్యూ ఇయర్ వస్తుందని చెప్పాను అంతే నువ్వు చెప్తే కానీ ఆ విషయానికి తెలీదా హాయ్ మమ్మీ హాయ్ ఎక్కడ మీ అన్నయ్య సారీ మమ్మీ ఇవాళ అన్నయ్య మీ కంపెనీ అంటే నువ్వు ఎక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది కంపెనీసి కొత్త సంవత్సరం రాకుండానే పోతారా చిన్న బాబు పోకుండా ఆపాలనే నా ప్రయత్నం బాయ్ మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ బాయ్ వెళ్ళనివే అవతల హార్ట్ అటాక్ పేషెంట్ ఏమిటండి మీరు మరీను వీడేమో హార్ట్ అటాక్ ఫ్రెండ్స్ పార్టీ అని తిరుగుతాడు వాడేమో ఆఫీసు కాన్ఫరెన్స్ అని వెళ్తాడు చివరికి అందరు కలిసి నా ప్రోగ్రామ్ మొత్తానికి అప్సెట్ చేశారు అయ్యో పర్లేదు అయిపోయింది నువ్వు తొందరగా పర్మిషన్ ఇవ్వకపోతే నేను అప్సెట్ అయిపోతాను మీకు మీ విషయమేనా నా గురించి పట్టించుకోరా అన్ని తెలుసు నువ్వు పడుతున్నావు కదా నన్ను హ్యాపీగా ఉండి చాలా సంతోషం అకోరించండి బాట్లేదురా ఇప్పుడు నిజంగా నువ్వు అప్పి అనిపించావు హ్యాపీ న్యూ ఇయర్